బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోనే అంకుర ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 16 రోజుల పసికందు మృతి చెందింది. ఊపిరితిత్తుల సమస్య ఉందని ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. అయితే పసికందుకు ముక్కులో నుండి రక్తం వచ్చి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి కన్నురి మున్నురయ్యారు. చికిత్స అందించిన పాప ఎందుకు మరణించిందని ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో కుటుంబ సభ్యులు నిలదీశారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? జస్ట్ చెకప్ కోసం వచ్చాం సార్. అడ్మిట్ చేయమంటే చేసేసాము, సర్జరీ అన్నారు. మేము బాబుకి ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ చేస్తామంటే సరే అన్నాం. దానికి కూడా సల్వాల్ 100% అష్యూరెన్స్ ఇచ్చారండి. ప్రాణాపాయం ఏం లేదు, జస్ట్ అక్కడ ఉన్న సిస్టమ్ మేము క్లియర్ చేసేస్తాము, దానివల్ల బేబీకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్పారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా అదే చెప్పారండి. కౌన్సిలింగ్ ఇచ్చారు, ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు, తర్వాత కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా చేసామమ్మా, దానికి ఆ లివర్కి కొంచెం పేగు అటాచ్ చేసాము, దానివల్ల ఇంకా బేబీకి ఏ ఎఫెక్ట్ ఉండదు ఫ్యూచర్లో. మేము అలా కూడా అడిగామండి, ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ మేము ఫాలోఅప్ చేసుకోవాలంటే అవసరం లేదు, మీకు ఇంకా చేయాలనిపిస్తే ఒక 2 మంత్స్కి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి అన్నారు. కానీ ఇలా అసలు ప్రాణమే లేకుండా చేస్తారని మాత్రం. చోటు చేస్తుంది. 16 రోజుల ప్రాణాన్ని మింగేసిన డాక్టర్లు, వాళ్ళ తల్లితో మనం మాట్లాడదాం. చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, మంచిగా హెల్దీ ఉన్న బాబుని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టేసి చనిపోయిండి అని చెప్పేసి మాకు ఇస్తున్నారు. ఏం చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. జస్ట్ చెకప్ కోసం అని వచ్చామండి, జస్ట్ చెకప్ కోసమే. సర్జరీ అన్నారు, సరే చేసేమన్నా బాబుకి ఇష్యూస్ వస్తాయన్నారు ఫ్యూచర్లో, ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అన్నారు. సో ఫ్యూచర్లో బాబుకి ఎఫెక్ట్ అవ్వద్దు అని చెప్పేసి, సరే సార్ మీరు చెప్పారు కాబట్టి మీ నమ్మకం మీద కానిచ్చేయండి అని చెప్పేసి సర్జరీకి కూడా యాక్సెప్ట్ చేసాము. అయిపోయింది సర్జరీ, 100% సక్సెస్ అయింది అని చెప్పేసి మా కౌన్సిలింగ్ ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్కే బాబుకి సివియర్ అయిందండి, బాబు చనిపోయింది అని కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఒక మేము చాలాసేపు వెయిట్ చేసినాం సార్, ఆల్మోస్ట్ 2 o'clock నైట్ 2-3 వరకు ఇక్కడ వెయిట్ చేసాము. అప్పటి వరకు కూడా ఎవరు బాబు చనిపోయారనేది వాళ్ళు చెప్పట్లేదు. అంటే కేవలం ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పి మీరు చెప్తారు సార? డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఇప్పటికిప్పుడు అబ్జర్వేషన్లో తీసుకెళ్ళిన బాబుని, సర్జరీ అయిపోయిన వెంటనే అబ్జర్వేషన్ తీసుకెళ్ళినప్పుడు బాబుని ఎంత కేర్గా చూసుకోవాలనేది వాళ్ళకి మినిమం సెన్స్ అనేది ఉంటుంది కదా సార్. అది కూడా ఈ పక్కన వాళ్ళు చెప్తే వచ్చేది కాదు, అది మొత్తం పిల్లల హాస్పిటలే, పెద్దది కాదు. అక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లలే, పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా అది ఇక వాళ్ళకి తెలియదు. అంటే ఏం చెప్పాలి, సర్జరీ జరిగింది ఒక 2 డేస్ తర్వాత ఇట్లా చిన్న కాంప్లికేషన్ వచ్చింది అన్నది కూడా కాదు. అయిపోయిన వెంటనే 1 అవర్కే మళ్ళీ బాబు ఇట్లా అయిపోయింది, సివియర్ అయింది అని చెప్పేసి చెప్పారు. 100% ష్యూరిటీ ఇచ్చారు సర్జరీ మీద, బాబు మాత్రం ప్రాణాలతో లేడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది డాక్టర్ల నిర్లక్ష్యమా, వాళ్ళు అక్కడ అబ్జర్వేషన్లో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యమా, ఎవరిది అనేది మాకు తెలియదు. బట్ మాకు న్యాయం మాత్రం జరగాలి సార్. ఇలాంటి సిచ్యువేషన్ వేరే ఏ తల్లికి రాకూడదు. అంటే ఇంకోటి అమ్మా, ఇప్పుడు మామూలుగా చూసినట్లయితే మీరు మీ బాబు చనిపోయిన బాధలో మీరు ఉంటే డాక్టర్లు మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పి అదే చెప్తున్నారు, నిజమేనా అమ్మా? నిజమే సార్. మేము ఆ బాబుకి అట్లీస్ట్ చనిపోయిందన్న వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వట్లేదు, బట్ డబ్బుల బేరాలు మాత్రం స్టార్ట్ చేసి